ఏపీలో ప్రభుత్వ విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి రాబోతోంది. ఈ ఏడాది నుండి 8వ తరగతి విద్యార్థులకు ఆ కంటెంట్ అందించబోతోంది ప్రభుత్వం. అందుకోసం బైజూస్తో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తారు. వచ్చే ఏడాది నుండి బైజూస్ కంటెంట్తో పుస్తకాలను ప్రింట్ చేస్తారు. క్లాసుల్లో టీవీల ద్వారా ఆ కంటెంట్తో పాఠాలు చెబుతారు. ఈ నిర్ణయం ప్రభుత్వ విద్యారంగంలోనే పెద్ద గేమ్ చేంజర్ అన్నారు సీఎం జగన్. దేశంలోనే అతిపెద్ద ఈ ఎడ్యుకేషన్ టెక్ సంస్థ బైజూస్ తన కంటెంట్ ను ఏపీలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు అందించబోతోంది. ఈ ఏడాది నుంచే దాన్ని అమలు చేస్తుంది. సీఎం జగన్ సమక్షంలో దీనిపై ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా బైజూస్ ఇచ్చే కంటెంట్ ను 3 రకాలుగా విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. ఈ ఏడాది 470,000 మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తారు. అందులో బైజూస్ కంటెంట్ ఉంటుంది. క్లాస్ రూముల్లో టీవీలు పెట్టి వాటి ద్వారా పాఠాలు చెప్తారు. వచ్చే ఏడాది నుంచి ఈ కంటెంట్ తో పుస్తకాలను ప్రింట్ చేస్తారు. ట్యాబ్ల కోసం ఏడాదికి 500 కోట్లు ఖర్చవుతుందని, అయినా ప్రైవేటుకు సమానంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ఈ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు సీఎం జగన్. సో ఆ విజువల్ కంటెంట్ కోసం అని చెప్పి ప్రతి నాడు నేడులో భాగంగా ప్రతి క్లాస్ రూమ్లోనూ టెలివిజన్ కూడా అవైలబుల్గా ఉండండి. నెక్స్ట్ ఇయర్కు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ విత్ బైజూస్ కంటెంట్, గవర్నమెంట్ బడులలో పిల్లలకు ప్రైవేట్ బడులలో చదివే పిల్లలకు వ్యత్యాసం లేకుండా, దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. ప్రభుత్వ విద్యారంగంలో ఇదో పెద్ద గేమ్ చేంజర్ అని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి. ప్రైవేట్ బడుల్లో 24,000 పెడితే కానీ దొరకని బైజూస్ కంటెంట్ ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులందరికీ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మన గవర్నమెంట్ బడులలో చదివే ప్రతి పిల్లాడికి కూడా ద సేమ్ వెరీ కంటెంట్, వాట్ అదర్వైజ్ 24,000 రూపాయలు పెడితే తప్ప దొరకని కంటెంట్ మనకు కూడా అవైలబిలిటీ లేకి రావడం ఇట్స్ అ బిగ్ గేమ్ చేంజర్. యంగ్ స్టార్టప్ కంపెనీ కన్నా వేగంగా సీఎం అడుగులు వేశారని ప్రశంసించారు బైజూస్ సంస్థ సీఈఓ రవీంద్రన్. Our first meeting, the fact that our first meeting happened only a few days back, this was almost like, I want to tell everyone that you're moving faster than even the young startups. So that's very, very commendable because, and that's like, for us, it's almost unbelievable. Like the pace at which things have moved here because I think our meeting happened only a few days back. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తామని, వచ్చే ఏడాది పుస్తకాల ప్రింటింగ్ కి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.